ఈరోజు దేవుని వాగ్దానం హబక్కు గ్రంథం 2:3 ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయకవచ్చును. నా ప్రియ సహోదరులరా, మీ దర్శన విషయంలో మీకు కావలసిన ప్రతీది కూడా ఆలస్యమవుతుందని మీరు బాధపడుతూ ఉన్నారేమో. ఈరోజు దేవుడు మీతో ఒక గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ దర్శన కాలము, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగుతుంది కాబట్టి అధైర్యపడకండి. ప్రతిదానికి దేవుడు సమయాన్ని నిర్ణయించాడు కాబట్టి అది సమాప్తమవుటకు ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరుతుంది కాబట్టి మీరు అనుకుంటుండవచ్చు ఆలస్యమవుతుంది, ఇంకా ఈ ఆలస్యంకి నాకు ఓపిక లేదు అని మీరు అనుకుంటున్నారేమో. నా ప్రియ సహోదరులారా, ప్రతి దానికి దేవుడు సమయాన్ని నిర్ణయించినట్టుగానే ప్రతి ఆలస్యం వెనుక తప్పక దేవుని మేలు ఉన్నదన్న విషయాన్ని దేవుడు ఈరోజు మీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తప్పకుండా అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెడుతూనే ఉండండి, ప్రార్థిస్తూనే ఉండండి, అది తప్పక జరుగును, అది జాగు చేయకవచ్చును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీకు ఏదైతే దర్శనాన్ని దేవుడు చూపించాడో, ఏ విషయాని కోసమైతే మీరు వేచి చూస్తూ ఉన్నాడో, ఏ విషయం కోసమైతే మీరు ఆలస్యమైందని బాధపడుతూ ఉన్నారో, ఇదే దినం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అది తప్పక జరుగును, అది జాగు చేయకవచ్చును. సమయం సమీపించింది కాబట్టి దేవుని సన్నిధిలో ఇదే దినం మీరు అప్పగించుకోండి. దేవుని కృప ఎల్లవేళలు మీతో ఉండి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నీ వాక్కు నీ వాగ్దానం గొప్పది ప్రభువ. దేవ, ఎంతమంది అయితే వారి జీవితంలో ఇంకా మేలు జరగట్లేదని బాధపడుతూ ఉన్నారో, వారి దర్శనం నెరవేరట్లేదని చింతిస్తూ ఉన్నారో, వారందరినీ పాదసనానికి తీసుకొని వస్తున్నాం. ప్రతి ఆలస్యం వెంబడ మేలు ఉన్నదని ప్రతి ఒక్కరు తెలుసుకుందురుగాక. అవును ప్రభువ, నిర్ణయ కాలంలో జరుగును, అది సమాప్తమవుటకై ఆతురపడుచున్నదని నీ వాక్యం సెలవిచ్చిన విధంగా, నీ వాగ్దాన ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో ఆలస్యం వెంబడున్న మేళ్లను ఇప్పుడే త్వరగా మీరు దేవ జరిగించవలసింది వేడుకుంటున్నాం. తప్పక జరిగిస్తానన్నావు, జాగు చేయక జరిగిస్తానన్నావు. నీ మేళ్ళు వారి జీవితంలో జరిగించి నీ కృప వెంబడి కృప చేత నింపి ఇదే దినం అద్భుతాల చేత వారిని నింపి ఆశీర్వదించగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.